నమస్కారం అండి. సినీ నటి కోవై సరళ ఏదో ఒక సినిమాలో నా భూతే నా భవిష్యత్తి అంటది, అంటే నా భూతు అందులో భూతు అంటది. భూతు అంటే ఇటీవల కాలంలో భూతులు మాట్లాడటం బాగా ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులకి. నీ అక్క ఏం బిగుతావు, ఏందన్నా బోత్స, ఇట్లా అనేక అసభ్యకరమైన పదాలని రాజకీయ నాయకులు ఇచ్చలవిడిగా వాడుతున్నారు. అధికారంలో ఉన్న నాయకుడు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ దిశగా ముందుకు సాగితే బాగుంటుంది. ఈ రకమైన ధోరణి తమిళనాడులో బాగా కనిపిస్తుంది. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు అడిగే విషయంలో కానీ తమ హక్కుల్ని సాధించుకునే విషయంలో కానీ ఐకమత్యంతో ఉంటారు. కలిసి ఢిల్లీ వెళ్తారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కలిసి ఒక బృందంగా వెళ్ళి మాకు ఇది కావాలని అడుగుతున్నారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతుంది తమిళనాడులో. అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి. ఇక్కడ అభివృద్ధి పైన చర్చ అటు అసెంబ్లీ వేదికగానూ కనిపించడం లేదు, ఇటు బహిరంగ వేదికల్లోనూ కనిపించడం లేదు. బాగా కనిపిస్తున్నది వినిపిస్తున్నది ఏమిటంటే బూతు, నీ అక్క ఏం పీకుతావు, బోషడికే, పప్పు, ఈ పదాలు తప్ప. మేము పలాన చోట ఒక కంపెనీ తీసుకొచ్చాం, దాంట్లో ఇంతమందికి ఉపాధి కల్పించాం, మేము వచ్చినాక ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి, రాష్ట్రంలో జీడిపి ఇంత పెరిగింది, నిరుద్యోగం ఇంత పెరిగింది, సారీ నిరుద్యోగం శాతం ఇంత తగ్గింది, అభివృద్ధి ఈ స్థాయిలో చేశాం అని చెప్పుకునే నాయకుడే కనిపించట్లా. వాడిని వీడు తిట్ట, వీళ్ళని వాళ్ళు తిట్ట, తిట్ల పురాణం. అటు ఆంధ్రాలోనూ అది జరుగుతుంది, ఇటు తెలంగాణలో కూడా జరుగుతుంది. ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకున్నందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి కొనసాగుతుంది. అభివృద్ధి మీద చర్చించే అటు జాతీయ స్థాయిలో కూడా బూతులే విమర్శలు, బూతులు లేకపోయినా అభివృద్ధి మీద చర్చలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి నెక్స్ట్ ఎన్నికల తర్వాత అయినా ఉండదని అన్ని పార్టీలు కలిసి రాష్ట్రానికి దేశ అభివృద్ధికి పాటుపడాలని. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. 9492032302. థ్యాంక్ యూ.